Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తుని నామములో జీవిస్తున్న క్రైస్తవ సహోది సహోదరుడా, ఈరోజు మనమందరము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రతిరోజు ధ్యానిస్తున్న వాక్యాన్ని ఎంతవరకు మన హృదయములో మరి పదిలపరుచుకుంటున్నామా? పదిలపరుచుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిరోజు. దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం దేవుడు మాయందు ఉండి మాట్లాడిస్తున్న ఈ దేవుని వాక్కును మీరందరూ, మనమందరం కలిసి కట్టుగా వాక్యాన్ని వినాలి. ప్రతిరోజు దేవుళ్ళు ఆనందించాలి, సంతోషించాలి. యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. క్రిస్మస్ ప్రారంభమైంది అని మనం ఎంత ఉల్లాసంగా ఉన్నామో, దేవుడు కూడా మరి తను పుట్టినాక తన తండ్రి యొక్క రాజ్యాన్ని స్థాపించుటకై ఎంతగానో తను తపించిపోయి ఉన్నాడు, సువార్తను ప్రకటించి ఉన్నాడు. మరి మనమందరం కూడా ఈ సువార్తను, ఈ యొక్క వాక్యాలను మనమందరం ధ్యానిద్దాం. దేవుని కృపగల నామంలో, దేవుని కరుణగల నామంలో మనమందరం దేవుని కృపని పట్టి, కరుణని పట్టి మనమందరం జీవించాలంటే మనం దేవుణ్ణి ప్రార్థించుకున్నదము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆమెన్. పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మన్నం మాకు నేటికి ఇవ్వండి. మాయదపబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనందు ప్రవేశించకుండా గాక ఇళ్ళుండి రక్షించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడ్డవారు మీరే. మీ గర్భ ఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని మాత, పాపత్ముల మా కొరకు ఇప్పుడు మరణిస్తుని ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని మాత, పాపత్ముల మా కొరకు ఇప్పుడు మంచం ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడ్డవారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని మాత, పాపత్ముల మా కొరకు ఇప్పుడు మరణిస్తుని ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఓ నా జేసువా, పాపాత్ముల పాపం క్షమించి మమ్మ నరకాది నుండి కాపాడండి. ఎవరికి మీ కృపారసమోసము మోక్షదాన్ని చేర్చండి. ఆమెన్. మనమందరము చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని సన్నిధిలో మనమందరం ఉన్నాము. ప్రార్థించుకున్నదేమో, మనకి కావలసిన ప్రతి ఔషధాలు దేవుని నామంలో, దేవుని ప్రార్థనలో, దేవుని వాక్కులో మనకు దేవుడు ప్రతిదీ సమకూరుస్తారు. క్రైస్తవ సహోదరి సహోదరుడా, మనమందరం ప్రార్థించుకునేదము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారం, నా ఆత్మ నేను శరీరం నీ సన్నిధిలో అప్పచెప్తున్నాను దేవ, నన్నీ కాదు ప్రతి ఒక్కరిని సమర్పించుకుంటున్నాను తండ్రి. రోమియాలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, మీ ఆత్మ మా ఆత్మతో జతపరచుము నాయనా. మేము మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా జీవించే కృపను మా అందరికి దయచేయము తండ్రి. అయ్యా, నేను విడిచి జీవిస్తున్న మా అందరినీ మారు మనసు పొందే కృపను దయచేయము నాయనా. నీ పట్ల మేము అతి ఘోరంగా ప్రవర్తిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో పాల్గొనట్లేదు నాయనా. అయ్యా, ప్రతి ఒక్క ఆదివార పూజ, దివ్యబలి పూజ, పాస్కా పండుగతో సమానం. తెలిసి తెలియక చేసిన తప్పిదములను మన్నించునైనా. మీకా 7:19 ప్రకారం, మా పాపములను మన్నించి క్షమించి మాకు మారు మనసు దయచేయముదని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మా చేతులు రక్తముతో నుండి, మా పాపములు ప్రార్థనకు అడ్డుగోడగా ఉండి, మా ప్రార్థనలు మీ చెంతకు చేరతలేవునైనా. అయినాను మా పాపంను క్షమించి వాడవనివి. ప్రఖ్యాతపడే హృదయంతో వచ్చి ప్రార్థించే బిడ్డలుగా మలచుము తండ్రి. అనాథలు మీ ఆదిలో పెట్టుకోనైనా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డలకు నీ యొక్క ప్రార్థన సాయం చాలా అవసరము తండ్రి. కరోనా వైరస్ని మీ ఆదిలో ముంచుకోమునైనా.
అయ్యా పోలీస్ లాయర్ డాక్టర్స్ మీ ఆధీనం ఉంచుకోతే యవనస్తులు అమ్మాయిలను అబ్బాయిలను మీ ఆధీనం ఉంచుకొని అయినా సండే వస్తే చాలు తండ్రి యవనస్తులు అమ్మాయిలు అబ్బాయిలు ఏదో ఒక ప్రోగ్రామ్ వేసుకొని బయటికి వెళ్తారు తల్లిదండ్రులకు వ్యతిరేకమైన జవాబిస్తూ వెళ్తూ ఉంటారు నైనా అలా వెళ్ళినప్పుడు అది పాపకోతులు పడిపోతున్న వారిని నువ్వే మార్చుము నైనా యా అప్పు సమస్యలతో అనారోగ్యముతో అలమారుతున్న ప్రతి ఒక్కరిని యా నీవే రక్షించి కాచి కాపాడుము తండ్రి అయ్యా రకరకమైన వ్యాధులతో అలమారుతున్న ప్రతి ఒక్కరిని నీ వాక్కు చేత స్వస్థత కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి యా నీ వాక్యే స్వస్థపరిచింది తండ్రి నీ వాక్య వలన లేవనెత్తు నేను ప్రతి బిడ్డ మారు మనసు పొంది యేసునతి మహిమగల నామంలో జీవించాలనైనా దేవాని శిల్వ రక్తము చేత ప్రతి ఒక్క బిడ్డను రక్షించి కాచి కాపాడు జోనా 2:9 ప్రకారం మీ యొక్క రక్షణ రాబోతుంది యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు రక్షకుడు నిన్ను నన్ను రక్షించబోతున్నాడని రక్షణకై వేచి ఉన్న బిడ్డని న్యాయాధీన పెట్టుకో నీ రక్షణ లేక జీవిస్తున్న వారిని నీవే వారిని నీ చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను నైనా రజామ ప్రార్థన ఆలకించు పరిశుద్ధ మాత పరిశుద్ధ మాత పరిశుద్ధ మాత నీవు ఎంతగానో మా అందరి కొరకు ప్రార్థిస్తున్నావమ్మా మీ ఓపిక సహనానికి వందనాలు తల్లి మరియ రోజు ప్రార్థిస్తున్నట్టు ఈరోజు కూడా ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థించమని మా విన్నపాలను మా ఇంటర్సెషన్ ప్రేయర్ని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని నామం ప్రార్థించమని అడిగి వేడుకుంటున్నాము తల్లి మరియ యేసునాథుడా ఈ ఒక రోజు మా ఒక ప్రార్థనని మా వాక్కుని మీ ఆదరణ ఉంచుకోమని వేడుకుంటూ మీ కృప మీ కరుణ ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడును గాక ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ మత్తయి సువార్త 7:3-10 నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలసును వేలెత్తి చూపదవేలా నీ కంటిలోని నలసును తీసివేయనీము అని నీ సోదరుని నీవు ఎటులా అడగగలవు నీ కంటిలోని దూసున్నది కదా కపట భక్తుడా ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేయుము అప్పుడు నీ సోదరుని కంటిలోని నలసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును పవిత్రమైన దానిని కుక్కల పాలు చెయ్యవలదు విలువగల ముత్యములను పందుల ముందు పారువేయవలదు అవి కాలుతో తొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును ఆమెన్ ఇది ఏలిన వారి వాక్కు సర్వేశునికి వందనములు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే క్రైస్తవ సహోది సహోదరులారా మనమందరం గమనించాలి మన కంటి నలసును మనము తీసివేసుకోకుండగా మన సహోదరుడి మన అక్కవారిది పక్కవారి కంటిలో నలుసు తీస్తున్నాం నువ్వు ముందు నీ కంటిలోని నలుసు తీసివేసుకో నువ్వు పాపానికి దూరంగా ఉండు నీ కళ్ళతో ఎన్ని పాపాలు చూస్తున్నావో నీ చెవులతో ఎన్ని పాపాలు వింటున్నావో విన్నదని నువ్వు కూడా పాటించి నడుచుకుంటున్నావేమో ఆ పాప జీవితం నువ్వు వదిలివేసాయి ముందు నీ ఇంటి వారిని నీ కుటుంబ సభ్యుల్ని చక్కదిద్దుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మనం ఇతరుల కోసము ఊరికి వెళ్ళి నీ ఇంట్లో ఇది జరుగుతుంది నీ ఇంట్లో ఇది లేదు నీ ఇంట్లో అది లేదు నీ బిడ్డల ప్రవర్తన బాగాలేదు అని 1-10 నువ్వు వాళ్ళని వెళ్ళి దెప్పిపరచడం కన్నా నీ కంటిలోని నలుసు నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు దేవుని వాక్కు ద్వారా మార్చు అప్పుడు దేవుని నిన్ను క్షమిస్తాడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు మోషే ధర్మశాస్త్రానుసారం నీవు జీవించడం నేర్చుకో ఎలా మరి ఇతరుల కంటి నలుసును తీయటకు నువ్వు ఆలోచిస్తున్నావు ఆలోచించు ముందు నీవు నీతిమంతుడుగా భయము భక్తి విశ్వాసముతో దేవుడిలో ఉండు ఆ తర్వాత నీవు నీతి నిజాయితీగా దేవునిలో నడుచుకో ఆ తర్వాత నీవు నీకు తెలిసిన వాక్యాన్ని ప్రభుచంతో ప్రార్థించి వాక్కు తీసిన ఎడలా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించి తీసిన ఎడలా ఆ వాక్కుని వెళ్ళి వాళ్ళకి వివరించు
అప్పటికి వాళ్ళు మారలేదంటే దేవుడి సన్నిధిలో వాళ్ళని ఒప్పచెప్పు. దేవుడు చూస్తుంటాడు. నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని ఎవరికి చెప్తే ఎవరు విన్నారు ఎవరు వినలేరని దేవుడు పరలోకము నుంచి పరిశీలించి చూస్తూనే ఉన్నాడు. మరి నీవు దేని కొరకు తప్పిస్తున్నావు? నువ్వు దేవుని వాక్ కొరకై తప్పిస్తున్నావా? తప్పించలేని నీ జీవితం ఎందుకు? దేవుడు నిన్ను నన్ను ప్రతిరోజు పరిశీలించి చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 33:13 ప్రభు ఆకాశము నుండి కిందికి పారజూచును, నరులందరినీ పరిశీలించి చూచును. దేవుడు పరిశీలించి చూస్తున్నాడు ప్రియ బిడ్డ. దేవుడు స్వయముగా ప్రతిది చూస్తున్నారు. ఎవరు పాపము చేస్తున్నారు, ఎవరు దేవుని పుణ్యకారములు చేస్తున్నారు, ఎవరు దేవుని సంప్రదిస్తున్నారు, ఎవరు దేవుని అడుగులో అడిగేసి నడుస్తూ పరలోక రాజ్యం భూలోకంలో కూడా రావాలని తపించే వారు ఎందరున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు భయపడకు. నువ్వు ముందు నీ ఇంటి వారిని చక్కపెట్టు. మరి నీ ఇంటి వారిని చక్కపెట్టాలంటే నీలో ఉన్న సమస్త పాపమును నీవు వదిలిపెట్టాలి. తాగుడనే పాపము, శారీరక మోహం అనే పాపము, ఇతరుల మీద మాట్లాడే అబద్ధము, ఇతరుల మీద మాట్లాడే బూతులు, ఎన్నో రకమైన పాపములు ఉన్నాయి. దేవుడికి పాపం, బూతు, అబద్ధం ఏది కూడా నచ్చదు. దేవుడు నీతిమంతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. మరి నీవు నేను పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ముందు దేవునిలో అబ్రహాం, ఈసాకు, యాకోబుల దేవుడిని మనము స్మరిస్తూ ఆయన అడుగుజాడన్నాడు అంటే నువ్వు పాపాన్ని వదిలిపెట్టాలి. నీ విలువైన దేవుని యొక్క పవిత్ర విలువైన వాక్కుని పందుల ముందు పారువేయరాదు, కుక్కల ముందు పారువేయరాదు. ఆ కుక్కల ముందు, పందుల ముందు నువ్వు ఒక క్యాథలిక్గా, ఒక క్రిస్టియానిటీగా ఉండి దేవుని వాక్కును అవమానపరిచినప్పుడు వాళ్ళు వినరు. ఆ బురదలో నిన్ను కూడా లాక్కెళ్తారు. నీ పైన పడి నిన్ను చీల్చి వేస్తారు. ఎలా? తాగు తాగుడు ఏమి కాదు, ఆడవాళ్ళతో స్నేహం చేయి ఏమీ కాదు, ఇతరుల సొమ్మును దోచుకుందాం ఏమీ కాదు అని అలాంటి మూర్ఖత్వ వాళ్ళతో స్నేహం చేసినట్లయితే, వాళ్ళ వలె నువ్వు అయిపోతే దేవుని వాక్యాన్ని నువ్వు పందుల ముందు పారివేసినట్టు. పందిని ఎంత శుభ్రం చేసి సింహాసనంపై కూర్చోబెట్టినా వెళ్ళే అది మళ్ళీ అదే బురదలో పడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, పవిత్రమైన దానిని కుక్కల పాలు చెయ్యరాదు. దేవుడే స్వయంగా అంటున్నారు, మూర్ఖులని కుక్కలు అంటున్నాడు, మూర్ఖులని పంది. అది ఒక దయ్యం, సాతానుడు. వారి ముందు నా జీవగల వాక్యము, జీవింపపరిచే వాక్యాన్ని మీరు అలాంటి వారి ముందు పడివేయరాదు, సైతాన్ని గెలిపించరాదు. యుద్ధం ఎల్లప్పుడు యెహోవాదే. నిర్గమకాండం 14:14 ఎల్లప్పుడు ఆయన మన తరపున పోరాడుతూ ఉంటాడు, మనకు విజయాన్ని గెలిపిస్తుంటాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు ఎలా మర్చిపోయి జీవిస్తున్నావు క్రైస్తవ సహోది సహోదరుడా? క్రిస్మస్కి ఎలాంటి మనము మంచి డ్రెస్ కొనుక్కోవాలి, దాని మీద ఎంత మంచి మెటీరియాలిటీ ఉండాలి అని ఎంత వరకు ఉన్నది, ఎంత ఆ డ్రెస్ విలువ ఉన్నదో అని మనం కొంటూ ఉంటాము. మరి దేవుని వాక్కు కూడా అంతే విలువ ఉంది. ముచ్చమైన దేవుని విలువైన వాక్యాలను, దేవుని ముచ్చటైన పలుకులను పందుల ముందు, కుక్కల ముందు పారవేయరాదు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, మూర్ఖుల వలె జీవించద్దు. యెషయా గ్రంథం 1:2-3 చూస్తే పశువులైన తన యజమానిని గుర్తుపడుతున్నాయి. కానీ మనము, మన ఒక యావే తండ్రి మనకు యజమానుడుగా ఉన్నా మనం గుర్తుపట్టట్లేదు. గుడ్డివాడి వలె, మూగవాడి వలె ప్రవర్తిస్తున్నాం. అలా ప్రవర్తించరాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 7 అడుగుడు మీకు ఒదగబడును, వెదుకుడు వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలన అడిగిన ప్రతి వానికి లభించును, వెదికిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు 10 పందుల ముందు పారివేసుకుంటున్నావు,
దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు, నువ్వు అడిగిందల్లా ఇస్తున్నాడు. నువ్వు పిజ్జా కావాలంటే పిజ్జా ఇస్తున్నాడు, బర్గర్ కావాలంటే బర్గర్ ఇస్తున్నాడు. నువ్వు ఏమి తినాలని నీవు కోరుతున్నావో అది ఇస్తున్నాడు. నీకు ఎలా సంపద కావాలో అని నువ్వు అడుగుతున్నావో అది ఇస్తున్నాడు. మరి అవన్నీ ఇచ్చిన దేవుడికి నీవేమి ఇస్తున్నావు? ఖాళీ చేతులు చూపిస్తున్నావు. నీకు రెండు చేతులున్నా దేవుని ప్రైజ్ లార్డ్ అని చెప్పనీకి చేతులు పని చేయవు. నీకు రెండు కళ్ళు ఉండి నువ్వు ప్రపంచానంతా చూస్తున్నావు. ఆ సృష్టికర్త ఒక సృష్టిలో నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఆ సృష్టికర్త వాక్కును, సువార్తను, ఆ వార్తను ప్రకటించవు. అట్లీస్ట్ తెలుసుకోని కూడా తెలుసుకోలేకపోతున్నావు. మరలా దేవుడా, నాకు ఇది లేదు నాయనా, నా కుటుంబ సభ్యుల్లో శాంతి సమాధానం లేదు నాయనా, శాంతి సమాధానమే అయ్యా నీ నామంలో నేను అడుగుతున్నాను దేవా, నాకు సమకూర్చు. ప్రతిదీ అడుగుతుంటే దేవుడు ఇచ్చుకొని పోతున్నాడు, నువ్వు దాన్ని పొందుకొని ఉంటున్నావు. ఏలైనా అడిగిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తూనే ఉన్నాడు. వెదుగుతున్నావు, ప్రతి దానిని దొరుకుతున్నది. తట్టిన ప్రతి దానికి తెరవబడుతున్నది దేవుని యొక్క పరలోక రాజ్యం. మరి ఆ రాజ్యంలో నీవు అడిగిడతలేదు. అయ్యా నాకు సొంత ఇల్లు లేదు సమకూర్చు, అయ్యా నా బిడ్డకు సంతానవరం లేదు సమకూర్చు, అయ్యా నా భర్త తాగుడు నుంచి మారాలి, అయ్యా నా బిడ్డలు లోకమని ఆశలు పడిపోయి నిన్ను లెక్క చేయకుండా జీవిస్తున్నారయ్యా, వాళ్ళని మార్చు. వాళ్ళని మార్చాలంటే నువ్వు ముందు భయము, భక్తి, విశ్వాసంగా దేవుని వాక్యానుసరం జీవించాలి. దేవుడు ఇచ్చుకోనే పోతున్నాడు, నువ్వు పుచ్చుకుంటూనే ఉన్నావు, మళ్ళీ ఒకటి మీద ఒకటి ఒకటి మీద అడుగుతూనే ఉన్నావు. దేవుడు అడిగిందంతే ఇచ్చిండు, మరి నువ్వేమో దేవునికి ఏమాత్రము టైం ఇస్తలేవు. ఒక్క గంట నువ్వు దేవుడికి టైం ఇచ్చినా దేవుడు ఎంత సంతోషపెడతాడు తెలుసా? అబ్బా నా బిడ్డ వచ్చింది, నా సన్నిధిలో కూర్చుంది, ప్రార్థించుకుంది, వాక్యాన్ని చదువుకుంది, నన్ను ఒక పాటతో స్తుతించుకుంది అని దేవుడు ఎంతో ముచ్చటగా సంతోషపడతాడు. నువ్వు దేవుని సంతోష పెట్టాలి, దేవుని మెప్పించాలి. ఆనాడు నోవా దేవుని మెప్పించినట్టు, అబ్రహాం, ఈసాకు, యాకోబులు మెప్పించినట్టు, దావీదు మహారాజు మెప్పించినట్టు, మోషే, జోషువా మెప్పించినట్టు నువ్వు దేవుని మెప్పిస్తున్నావా? లేదు, నీకు కావలసిందంతా అడుగుతున్నావు, దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చేంత వరకు దేవుడు ఇస్తాడు మంచిగానే. చూస్తూ చూస్తూ నిన్ను దెబ్బ మీద దెబ్బ కొడతాడు. ఎందుకు? దేవుడు ఇచ్చినప్పుడేమో దేవుడిని అయ్యా ఇది ఇయ్యని అడిగి ఉన్నావు, ఆయనను గుర్తు చేసుకున్నావు. ఇచ్చిన తర్వాత దేవుడినే మర్చిపోయినావు. దేవుడెవరు? నీకు జ్ఞాపకత లేదు. ఏ టైంలో నువ్వు దేవుణ్ణి అడుగుతావు ఇచ్చిండో దేవుడు నువ్వు రాసి పెట్టుకోలేదు. కానీ పరలోకంలో దేవుడు ప్రతీది రాసి పెట్టుకుంటున్నాడు. నువ్వు చేస్తున్న తప్పును, నువ్వు చేస్తున్న మంచిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, నీ కుమారుడు ఎంత చెడ్డవాడైనా నువ్వు వారికి ఏమడిగినా అదే ఇస్తావు కదా అని. 9వ వచనం, కుమారుడు రొట్టెని అడగగా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా, చేపని అడిగినా పామునిచ్చునా? నీవెంత చెడ్డవాడి అయినాను నీ బిడ్డలకు మంచి బహుమానాలే ఇచ్చుటకు నీకు తెలియను కదా, పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చును ఊహింపుడు? ఇతరులు మీకేమి ఇయ్యవలేనని మీరు కోరదరు, దానిని మీరు పరులకు చెయ్యుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఒక బోధన. దేవుడు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ప్రవక్తల ద్వారా మాట్లాడిన బోధన విను, సేవకుడు ద్వారా మాట్లాడిన బోధన విను, నేను చెప్పిన నియమాలనుసరం నడుచుకో అని చెప్తున్నాను. మీరు ఎంత చెడ్డవారైనా, మీ బిడ్డలు మిమ్మల్ని ఎంత ద్వేషిస్తున్నా, మీ మాట వినక మీ బిడ్డలు ఎంతగా మిమ్మల్ని ఏడిపిస్తున్నారు దేవుని మార్గంలో, నువ్వు నడుస్తూ నీ బిడ్డను నడవట్లేదు. అయినప్పటికీ కూడా నీ బిడ్డను నువ్వు చంపుకోవు కదా, కానీ యావే తండ్రి తన బిడ్డని నీ కొరకు నా కొరకు పంపించినాడు. మన పాపాల కొరకు, మనం పాపం మీద పాపం అతి ఘోర పాపంలో చేస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తుని మన కొరకు పంపించినాడు. పంపించిన యేసుక్రీస్తు ప్రపంచంలో వచ్చాక తన పాటికి తను జీవించలేదు,
తండ్రి యొక్క రాజ్యాన్ని తన సువార్తను తెలియపరిచి ఉన్నాడు. ఎందరికి స్వస్థత, గుడ్డివానికి, మూగవానికి, వ్యభిచారి స్త్రీని, సమరియ స్త్రీని మార్చి ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యములు, మేలులు తండ్రి దేవుడు యేసుక్రీస్తు అంది ఉండి చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి చేసిన మేలులని ఇతరులకు చేసి ఉన్నాడు. మరి నీవు ఎలా, నీ బిడ్డ ఎంత పాపము చేస్తున్నా, ఒక కుటుంబంలో ఒక సహోదరి తన పిల్లలు పని పాట ఏమీ లేకుండా జీవిస్తున్నా కూడా టైంకు ఒక ముద్ద అన్నం పెడుతుంది. ఎక్కడో ఎందరో తిడుతూ ఉంటారు ఆ సహోదరుని, ఎక్కడో కన్న ప్రేమ. ఆ ప్రేమ నువ్వు పిల్లలపై చూపిస్తున్నావు, అదే పిల్లలు నీపైన చూపిస్తున్నారా? లేదు, వాళ్ళది వాళ్ళకే నడవాలి. తల్లి ఉన్నది, అయ్యో మమ్మల్ని పోషిస్తుంది, ప్రతిరోజు పప్పన్నము, తొక్కన్నము, ఉప్పు నీళ్ళు, గంజి నీళ్ళు ఎందుకు కాదు? అది దేవుడు నీకు సమకూరుస్తున్నాడు. ఆ తల్లి నీకు పెడుతుందని నువ్వు నాప్కిత చేసుకుంటున్నావా? లేదు, లోకమనే ఆశల్లో పడిపోవడం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి మర్యాద ఇవ్వకపోవడం, తనలో అసలు దేవుడు భయభక్తులే లేనప్పుడు ఇంక తల్లిదండ్రులకు ఎక్కడి మర్యాద? దేవుని వాక్యం సెలవిస్తుంది, అంతేకాక మీకు ఎవరైనా ఏమి కావాలని మీరు అడిగినప్పుడు మీరు కోరుకుంటారు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని. ఆ కోరుకున్నది ఏం అడుగుతావంటే, దేవుని నామంలో ఒక బైబిల్ ఇవ్వని అడుగు. ప్రతి సండే ప్రాన్స్ వండుకొని తింటే ఎంత రుచికరంగా ఉంటుందో, ఆ ప్రాన్స్ ఒక టేస్ట్ని చూడాలి నువ్వు అని అనుకుంటే, దానికన్నా ముందు దేవుని వాక్యాన్ని రుచి చూడు. ఎవరైనా నీకు క్రిస్మస్కి నేను నీకు ఒక డ్రెస్ ఇప్పిస్తా అంటే, నా దగ్గర ఉన్నాయి చాలు, నాకు ఇప్పించే డ్రెస్ ఒక అనాథకి ఇప్పించండి అని తీసుకెళ్ళి ఒక అనాథకి ఇవ్వండి. ఎందరో చలికి అనాథలు పడుకొని ఉంటున్నారు, వారికి ఒక బ్లాంకెట్, ఒక బెడ్షీట్ తీసుకెళ్ళి ఇవ్వండి. మీరు కొత్త బట్టలు వేసుకొని క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకొని దేవుళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారో, కొత్త బట్టలు వేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ మీరు భావిస్తున్నారో, ప్రభు వాక్యానికి కూడా నశించిపోతున్న ఆత్మలకు తెలియపరచడం చాలా అవసరం. అలాంటి వారికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు గడపండి. వాళ్ళకు తల్లిదండ్రులు లేక అనాథగా ఉన్న వారికి దేవుడే తల్లి తండ్రి అయి ఉన్నాడు. మరి అలాంటి వారికి నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు క్రిస్మస్కి ముందే అన్నీ కొని పెట్టుకుంటున్నావో, నీ అవసరతలకు, నీ అక్కరలకు దేవుడు నీకు ఇస్తున్నాడు కదా, దాంట్లో నుంచి కొద్దిపాటుగా ఇవ్వు. అనాథ సంతృప్తి పడతాడు. నువ్వు భుజించే మంచి భోజనము తనకు కూడా కాసంత పెట్టు, తను నిన్ను నాప్కిత చేసుకుంటాడు. నీ పేరు తెలియకపోవచ్చు, నువ్వెవరో తెలియకపోవచ్చు, దేవుడు నిన్ను పంపించాడని తెలియకపోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది గమనించిన వారు ఆకలి టైంలో వెళ్ళి నువ్వు ఆ బిడ్డకు అన్నం అందిస్తే, దేవుడే నిన్ను పంపించాడమ్మా, దేవుడే నిన్ను పంపించాడయ్యా అని కంట్లో నీళ్లు తీసుకొని ఆ తెచ్చిన భోజంని గబగబా తింటూ ఉంటారు. మరి మనం ఎలా వాక్యాన్ని గబగబా తింటున్నామా? లేదు, ఏ ఈరోజు చదువుదాం, అరే రేపు చదువుదాం అలా చదివితే దేవుడు శత్రువుల పాలు చేసినప్పుడు, నువ్వు చనిపోతున్నప్పుడు దేవుడే బాధపడుతున్నాడు. ఎజికేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము, దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలుగుట వలనే కాదా అని యావే ప్రభు మాట్లాడుచున్నాడు. నేను వాళ్ళని చంపాలని నాకు ఇష్టమా? దుస్తుల వల్లే, దుర్మార్గుల వల్లే పాప జీవితములో వాళ్ళు పడిపోతుంటే వాళ్ళు ఈరోజు మారుతారో రేపు మారుతారో నేను సహిస్తున్నా, అయినప్పటికీ కూడా వింటలేరు, నా సుస్థిలో పాపము లేదు, అందుకే నేను వాళ్ళని ప్రవాసానికి పంపించి వాళ్ళకు అనారోగ్యం ఇచ్చి చంపిస్తున్నా, కానీ నాకు చంపాలని ఇష్టం లేదు. నా వాళ్ళు చనిపోతే నాకు సంతోషమా? ఆనాడు అబ్రాహాంకి ఇచ్చిన నీ సంతతిని పెంపొందుతా అని
కొద్దిమందే భయభక్తితో ఉన్నారు, మిగతా వారు పాపంలోనే ఉన్నారు. వాళ్ళని చంపాలని నాకు ఇష్టమా? వాళ్ళు చనిపోతే నాకు సంతోషమా? నాకు దుఃఖం కలుగుతుంది, ఎందుకంటే ఆదామును నేను స్వయంగా చేసి ఉన్నాను. అలాంటి బిడ్డలు ఆదాము నుండి, ఆదాం సంతతిని పెంపొందిన మీరు పాపంలో పడి మీరు చనిపోతున్నారు. మీరు చనిపోతుంటే నాకు బాధ కలుగుతుంది, నాకు సంతోషం ఉంటుందా మీరు చనిపోతే అని యావే తండ్రి అంటున్నారు. ఆయననే పుట్టించున్నాడు, ఆయన శ్వాస మనలో ఊది ఉన్నాడు, ఆయన ఆత్మ మనందు ఉన్నది. మీరు చనిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు చనిపోతే నేను సంతోషపడతానా? మీరు మారు మనసు పొంది నా చెంతకు వస్తే నిన్ను నేను బహు గొప్పగా నడిపిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమేమో మన జీవితానుసరమే నడుచుకుంటున్నాము. అలా నడుచుకోవడం ముమ్మాటికి తప్పు. మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించే తీరాలని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. 2 తిమోతికి రాసిన లేఖ 4:5 కానీ అన్ని విషయములందునూ నీవు జాగ్రత్తగా ఉండము, కష్టములను హింసలను నువ్వు సహించి సువార్త పరిచర్యం చేయుటకు దేవుని సేవకుడిగా నీ విధిని సక్రమముగా నెరవేర్చుము. కష్టాలు, కన్నీళ్ళు, బాధ, వేదన, నువ్వు దేవుని వాక్యం చదువుతుంటే నేను నీ కుటుంబం వారు గేలి చేస్తున్నావు, నీ అక్కపక్క వారు దేవుడా దేవుడా అని వెళ్తున్నావు, నీ ఇంట్లో ఎక్కడ శాంతి సమాధానం, నీ ఇంట్లో ఎప్పుడు గొడవ, నీ ఇంట్లో ఎప్పుడు అప్పు సమస్య అని ఎవరు వెక్కిరించినాను, నువ్వు అది సహించి దేవుని సువార్తను ప్రకటించుటకై నువ్వు ముందుకు సాగు, దేవుడే నీ ఇంటిని చక్కదిద్దుతాడు. నువ్వు దేవుని అందు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చూడు, దేవుడు నీ కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి దరిద్రాన్ని, ప్రతి ఒక్క సోమరిపోతుతనాన్ని తొలగిస్తాడు దేవుడు. సిరాగ్రంథం 2:2 కూడా అదే చెప్తుంది. యేసుక్రీస్తుని నువ్వు సేవించాలంటే, వెంబడించాలంటే శోధనల బాధలకు నువ్వు ముందు గురి అవ్వాలి. ఆ తర్వాత దేవుడు నేను బహు గొప్పగా నడిపిస్తుంటాడు. యేసుక్రీస్తు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా తనని హెరోదు రాజు తనని వెతుకుతున్నప్పుడు మరియ తల్లి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకు గాడిద మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఆ తల్లి గర్భంలో ఉన్న యేసుక్రీస్తుకి ఎన్ని దెబ్బలు తగిలి ఉన్నాయో, ఆ తల్లి కాళ్ళకి ఎంత నొప్పులు తగిలి ఉన్నాయో. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా తండ్రి సేవ చేయుటకు వచ్చి నీ కొరకు నా కొరకు మరణించున్నాడు. మరి నీవు నేను కలిసి దేవుడికి ఏం చేస్తున్నామో గమనించాలి. హల్లెలూయా. మరి మనమందరం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఈ వాక్యాలన్నిటిని మన హృదయంలో పదిలపరుచుకుందాం. నీకు ఏ కష్టము వాటిల్లినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఈ వాక్కు ద్వారా బలపరుస్తాడు. ఆ వాక్యాననుసారం నిన్ను లేవనెత్తుతాడు దేవుడు. మరి దేవుళ్ళో నువ్వు మోషే ధర్మశాస్త్రం అనుసారం నువ్వు ఎలాగైనా నడుచుకోవాలి. అందుకే నేను ఒక ప్రవక్తను పెట్టి ఉన్నాను, ఆ బోధనలను మీరు వినాలి, బోధకులను పెట్టి ఉన్నాను, పాస్టర్లను పెట్టి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం అందరం ఎట్లా దేవుని వాక్యం వినుటకు సిద్ధంగా ఉంటున్నామా? విన్నంతసేపు వింటున్నాము, ఆ తర్వాత శ్రద్ధను పడిచవిన పెడుతున్నాము. ఇన్నిసార్లు దేవుడు నిన్ను ఒక ప్రవక్తని పెట్టి హెచ్చరిస్తున్నా వినట్లేదు? ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక సేవకురాలు, ఒక సేవకుడు నిన్ను బలపరుస్తున్నాడు దేవుని వాక్కు ద్వారా, అయినా వినట్లేదు. లైవ్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఫేస్బుక్లో వీడియోలు వేయడం, యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యం అనే వీడియోలు వేయడం, అయినాను మీరు ఎవరు వినట్లేరు. వినాలి, చాలా తక్కువ మంది వింటున్నారు. విన్నవారు ధన్యులు, వినని వారిని దేవుడు మూర్ఖులు అంటున్నారు. మరి మీరు మూర్ఖులుగా ఉంటారా ధన్యులుగా ఉంటారా, మిమ్మల్ని మీరే డిసైడ్ చేసుకోండి. ప్రేమిడలారా, గమనించండి, దేవుని వాక్యము ముత్యము కన్నా అతి విలువైనది. రొట్టెను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చిన తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా రాళ్ళను ఇచ్చిన తండ్రి, రొట్టెను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చిన తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చిన తండ్రి.
ఒకరున్నారమ తన ఆత్మను నీలో కురిపించి రక్షించు ప్రభు ఒకరున్నారమ మనసా నీవు కలవర పడకు మనసా నీవు కలవర పడకు మనసా ఎవరిని నేను నమ్మి ఉన్నాను ఎరిగి ఉన్నాను మనసా నన్ను నమ్మిన వారిని చేయి విడువను నా ప్రభు యేసు మనసా ఎవరిని నేను నమ్మి ఉన్నాను ఎరిగి ఉన్నాను మనసా నేను నమ్మిన వారిని చేయి విడువను నా ప్రభు యేసు మనసా మనసా కలవర పడకు మనసా నిరాశతో నీవు తరాడు చుండగా తోడే నిలచును నీతో అలసిన వీళ అభయము నిచ్చు అండగా నిలుచును తండ్రి నిరాశతో నీవు తరాడు చుండగా తోడే నిలుచును నీతో అలసిన వీళ అభయము నిచ్చి అండగా నిలుచును తండ్రి ఎల్ల వేళలా కంటి పాపలా కాచే ప్రభు ఒకరున్నారమ తన ఆత్మను నీలో కురిపించి నిన్ను రక్షించు ప్రభు ఒకరున్నారమ మనసా నీవు కలవర పడకు మనసా దేవుడు అంటున్నాడు నువ్వు కలవర పడకు ప్రియ బిడ్డ కలవర పడకు ప్రియ సహోదరుడా కలవర పడకు నా అనాథగా ఉన్న బిడ్డ నేను నీకు అండగా ఉంటాను నిరాశతో నువ్వు కలత చెందకు నేను అభయం ఇస్తాను నేను నీకు అండగా ఉన్నాను అని దేవుని వాక్కులో సెలవిస్తుంది ఇప్పుడు పాడిన పాటలో ఈ పాట పాటలో ఉన్న మర్మము అది వాక్యం ప్రియ బిడ్డ ఇప్పుడే చదివి ఉన్నాం మనం మత్తయి సువార్త 7:9-10 చూస్తే దేవుడు నీ బిడ్డకు రొట్టెనడగగా నువ్వు రాయినిస్తావా చేపనడగగా పామునిస్తావా ఆ పాటలో ఉన్న ఆ మర్మము వాక్యమే పాటలో కూడా వాక్కు ఉంది ప్రార్థనలు కూడా వాక్కు ఉంది దేవుని స్తుతుల ఆరాధనలు వాక్కు ఉంది దేవుని వాక్యం చదివితేనే నువ్వు మారు మనసు పొందుతావు దేవుని వాక్యం నీకు స్వస్థత కలిగిస్తుంది మరి మనం అందరం ప్రతిసారి రోజులు జపదండ ప్రార్థన ప్రార్థిస్తున్న వాక్యం ఉంది దేవుని పాటలు స్తుతిస్తున్న వాక్యం ఉంది మరి వాక్యము విని మనం నడుచుకుందాం అందరం క్రీస్తుని నామంలో జీవిస్తున్న క్రైస్తవ సహోది సహోదరా సంఖ్యాకాండం 6:22-27 వరకు చూసినట్లయితే ప్రజాని యాజకుడి అందు దేవుడుండి యెహోవా ప్రజాని యాజకుడు అందు ఉండి దీవెనలు పలుకుతున్నాడు శాంతి సమాధానం నీ కుటుంబంలో వచ్చునుగాక అని దీవెనలు పలుకుమని స్వయంగా దేవుడే చెప్తున్నాడు